ఎన్టీఆర్ స్మారక నాణ్యం కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్లు ఓటర్ లిస్టుపై అందులో జరుగుతున్న అవకతవకాలపై ఫిర్యాదు చేయడం కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు బ్యాక్ టు హోమ్. మధ్యలో అమిత్ షా గారిని కలిసే ప్రయత్నం చేసిన తన అపాయింట్మెంట్ దొరకలేదు. సో రేపు కూడా పాసిబుల్ కాదు అనే సంకేతాలు వచ్చేసరికి బాబు గారు బ్యాక్ అయ్యారు. మధ్యలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారితో చెవిలో గుసగుసలాడారు, సోఫాలో పక్కన పక్కన కూర్చొని మాట్లాడారు. అది పూర్తిగా పాలిటిక్స్కి సంబంధించిన చర్చ అని అందులో పార్టిసిపేట్ చేసినటువంటి సీఎం రమేష్ తాను కూడా చెప్పారు. అవును, పూర్తిగా రాజకీయాలకు సంబంధించింది, ఇంకేం మాట్లాడుకుంటాము అని. ఆ తన ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చే క్రమంలో జాతీయ మీడియాతో చిట్ చాట్ నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు అంటే సమయం మించిపోయింది అని, తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గానే పోటీ చేస్తుంది అని, ఎక్కడెక్కడ పోటీ చేస్తాము అనేది మేము నియమించిన కమిటీ సూచించే సూచనల మీద ఆధారపడి ఉంటుంది అని, అండ్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులు జనసేనతోనా బీజేపీతోనా వాళ్ళతో ఇద్దరితో కలిసే అన్నది ఎన్నికలకు ముందే పొత్తుల డిస్కషన్ జరుగుతుంది అని, ఇప్పటికిప్పుడేమీ చెప్పలేము అని. ఈసారి తెలుగుదేశం పార్టీ ఒకేసారే అందరి అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి టైం అయిపోయింది. ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ బచ్చా అని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బచ్చా రాజకీయాల్లో అని, తన సమయం అయిపోయింది అని, నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించాలి అని ఉందని చంద్రబాబు నాయుడు గారికి క్రియాశీలక పాత్ర పోషించాలి అని చెప్పి ఉంది అని, దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలి అని చెప్పి ఆలోచన ఉంది అని, దీనికి అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ గారి మీదట రాజకీయ అనుభవం ఉన్న ఎవరూ కూడా వ్యాఖ్యలు చేయట్లేదు అని, కామెంట్ విమర్శలు చేయట్లేదు అని, అండ్ కాంగ్రెస్ దక్షిణాదిలో ఎక్కడా కూడా బలంగా లేదు అని, ఒక కర్ణాటక తెలంగాణలో మాత్రం ఏదో ఉంది అని, అండ్ ఆంధ్రప్రదేశ్లో లేదా తమిళనాడులో కాంగ్రెస్ పుంజుకునే సమస్యనే లేదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. వెరస మొత్తానికి తెలంగాణలో పొత్తుల అంశం ముగిసిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకోవచ్చు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని చెప్పే అంచనా అయితే చంద్రబాబు నాయుడు గారు వెలువచ్చారు. జాతీయ స్థాయిలో ముందస్తు జరగచ్చు అని మమతా బెనర్జీ గారు అన్నారు, నితీష్ కుమార్ గారు అన్నారు, తాజాగా చంద్రబాబు గారు అన్నారు. చంద్రబాబు గారు ఏపీలో కూడా ముందస్తుగా వెళ్తారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ఇక సర్వనాశనం అయిపోతుంది అని, ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ పునర్నిర్మించాలి అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అని చెప్పి బాబు గారు అయితే వ్యాఖ్యలు చేశారు. వెరస మొత్తానికి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి అనే ఆలోచన అయితే బాబు గారిలో సజీవంగానే ఉంది. మరి కాలమే సమాధానం చెప్పాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో తనకు రాజకీయంగా ఎలాంటి ఫలితాలు వస్తాయి వచ్చే ఎన్నికలకు సంబంధించి అనే దాని మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పుతారా లేకుంటే దేశంలో చక్రం తిప్పుతారా అన్న విషయం నిర్ధారించుకుంటారేమో.